ఓం శాంతి సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాళ్ళ తారీఖు ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు ఇవాళ వరదాత తండ్రి మనకి ఇచ్చినటువంటి వరదానం పవిత్రత యొక్క శ్రేష్టతను ధారణ చేసి సదా శుభప్రదమైన కార్యాలు చేసే పురుషోత్తములు మరియు విశేష ఆత్మలుగా అవ్వండి పవిత్రత యొక్క శ్రేష్ఠతను ధారణ చేసి సదా శుభప్రదమైన కార్యాలు చేసే పురుషోత్తములు మరియు విశేష ఆత్మలుగా అవ్వండి సాధారణ ఆత్మలు పవిత్రతను ధారణ చేస్తే వారిని మహాత్ములని అంటారు పవిత్రతయే శ్రేష్టమైనది పవిత్రతయే పూజ్యమైనది బ్రాహ్మణుల పవిత్రతకే గాయనముంది ఏ శుభకార్యము జరిగినా ఆ కార్యాన్ని బ్రాహ్మణుల ద్వారానే చేయిస్తారు నామధారి బ్రాహ్మణులైతే చాలామంది ఉన్నారు కానీ మీరు పేరుకు తగిన కార్యము చేసే విశేష ఆత్మలు వాళ్ళు పేరుకు బ్రాహ్మణులు కానీ బయట ఎలా ఉన్నారో ఏమిటో వాళ్ళకే తెలుస్తుంది కదా కానీ మనమైతే అనంతమైనటువంటి విశేషమైనటువంటి బ్రాహ్మణులు ఆ జీవితం వ్రతం తీసుకున్నటువంటి బ్రాహ్మణులము సాధారణ కర్మ కూడా తండ్రి స్మృతిలో ఉండి చేస్తారు కనుక మీరు విశేష ఆత్మలుగా అవుతారు సో ఎలాంటి కార్యమైనా ఎప్పుడైతే మనం బాబా యొక్క స్మృతిలో ఉండి చేస్తామో అప్పుడు ఏమవుతుంది ఆ కార్యము విశేష కార్యము కింద అయిపోతుంది అది చేస్తున్నటువంటి మనము విశేష అవుతాము అందువలన మీరు ఇటువంటి విశేష కర్మలు చేసే పురుషోత్తములు మరియు విశేష ఆత్మలు ఇవాళ స్లోగన్ స్వయం ద్వారా సర్వ ఆత్మలకు సుఖాన్ని అనుభవం చేయించడమే మాస్టర్ సుఖదాతలుగా అవ్వడం స్వయం ద్వారా సర్వ ఆత్మలకు సుఖాన్ని అనుభవం చేయించడమే మాస్టర్ సుఖదాతలుగా అవ్వడం ఇప్పుడు ఇవాళ అవ్యక్త ప్రేరణ మర్యాద పురుషోత్తమ ఆత్మల యొక్క ఒక్కొక్క మాట ఎలా ఉంటుంది అంటే అది వింటూనే అందరూ స్టూడెంట్స్ కింద అయిపోతారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు ఏమన్నా మాట్లాడితే మేం వినాలి అని ఎదురు చూస్తూ ఉంటారు అందుకనే మీరు ఏం మాట్లాడినా అది వ్యక్తులు సమయము సంఘటన స్థానము వాయుమండలం చూసి మాట్లాడండి రమణీకత యొక్క గుణం మంచిదే కానీ వ్యర్థము యొక్క హసీ మజాక్ అంటే వ్యర్థంతో కూడినటువంటి నవ్వులాటకు చెందేటువంటి మాటలు మాట్లాడద్దు ఎక్కువగా మాట్లాడద్దు ఎవరి హృదయాన్ని కించపరిచేలాంటి హాస్యం చెయ్యవద్దు మీ మాటలు ఇతరుల హృదయాన్ని సేద తీర్చేలాగా ఉన్నప్పుడే మిమ్మల్ని మర్యాద పురుషోత్తములు అని అంటారు సో బీకేలు అంటే మనం మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళకి టీచర్ టీచింగ్ అంటే వాళ్ళకి ఒక ఏదో ఒకటి నేర్పించి వాళ్ళ హృదయానికి ఇచ్చేదిగా ఉండాలి కానీ వెకిలి మాటలు ఎక్కువగా మాటలు జోక్ జోక్గా చేస్తూ పక్క వాళ్ళని దుఃఖించేటువంటి జోకులు వేయడం వేరే వాళ్ళ యొక్క మీద నవ్వడము ఇలాంటివి చేయడం మాత్రం మర్యాద పురుషోత్తముల యొక్క లక్షణాలు కాదు ఇది ఇవాల్టి వరదానం స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ ఓం శాంతి